అధినేత పవన్ కళ్యాణ్ కోస్తాంధ్ర పర్యటనలో బిజీగా ఉన్నారు. నాలుగు రోజులుగా విశాఖ, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన పవన్ ఈ రోజు ఒంగోలులో పర్యటిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. ఇటీవల విజయవాడ సమీపంలోని పెరీఘాట్లో పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. వారికి ధైర్యం చెబుతారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 22 మంది పడవ ప్రమాదంలో చనిపోయారు. అప్పట్లో పవన్ ట్విట్టర్లో స్పందించారు. బాధితులను పరామర్శించిన తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయన వారితో మాట్లాడతారని సమాచారం. ఇందుకోసం జన సైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రోజుల కోస్తా పర్యటనలో భాగంగా పవన్ బిజీగా గడుపుతున్నారు. తొలి రోజు విశాఖలో పర్యటించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షకు మద్దతు పలికారు. ఒప్పంద ఉద్యోగుల గోడు విన్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. శుక్రవారం విజయవాడలో ఫాతిమాతో మాట్లాడారు. వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రాజధానిలో జనసేన కార్యాలయ స్థాపనకు స్థలం ఇచ్చిన వారిని కూడా పవన్ కలుసుకున్నారు. అటు ప్రభుత్వానికి చొరకలు అంటించారు. ఇటు ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ఇకపై తన సమయాన్ని పూర్తిస్థాయి రాజకీయాలకు కేటాయిస్తానని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులో భాగంగానే పవన్ 4 రోజులుగా ఏపీలో పర్యటిస్తున్నారు. అజ్ఞాతవాసి తన చివరి సినిమా అని పవన్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇక ఆయన పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించబోతున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఆయన పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.